బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యలను ఖండిస్తూ నిజామాబాద్లో న్యాయవాదులు నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లా కోర్టు ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై హత్యలు, దాడులు, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. నిరాశ్రయులైన హిందువులకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ తమ అడ్వకేట్ తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేయాలని, ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఒక పథకం ప్రకారం అక్కడ మైనార్టీ వ్యక్తులను ఊచకోతలు దోషులు హత్యలు చేయడము, వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే మైనార్టీ హిందువులను ఇవాళ బంగ్లాదేశ్లో రక్షణకరమైంది. ఇవాళ అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందించడం లేదు. ఏదైతే ఐక్యరాజ్యం కావచ్చు, మానవ కుల సంఘాలు కావచ్చు, ఎవరి వాళ్ళ రాజకీయ పార్టీలు కావచ్చు, కుమార రాజకీయాలు కావచ్చు, ఇంతవరకు ఈ సంఘటనలు ఖండించుకోవడం శోచనీయంగా భావిస్తాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలా, అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకురావాలా, ఏదైతే బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలా, వారి యొక్క ఆస్తులకు రక్షణ కల్పించాలా, ఆ దేశం యొక్క భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఎక్కడ హిందువుల యొక్క మానవ ఆస్తుల రక్షణ కల్పించాలా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉద్యమం ఏదైతుందో ఇది జరిగిన ఉద్యమంగా కాలే ఇవాళ అదైతే ఒక పథకం ద్వారా మైనార్టీలను హత్య చేయడానికి మేము తీవ్రంగా నిర్దేశాము. దీన్ని అంతర్జాతీయ సమాజం తక్షణమే ఖండించాలా, ఐక్యరాజ్య సమితిలో చర్యలు తీసుకొని అక్కడ ఉండే తీవ్రాలని నాశనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని